దైవం లాంటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక స్పీచ్ అన్నా, ఒక ఆయన నుంచి వచ్చే ఒక మాటలు కూడా, ఒక డైలాగ్ చొక్కా వేసుకుని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని. ఈ కాలర్ ఇలా ఉండేది, ఇలా బయటకు వస్తారనమాట. మేము అభిమానులంతా ఇలా బయటకు వస్తాము జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చూసిన తర్వాత. సినిమా లేట్ అవ్వచ్చు కానీ సినిమా సూపర్ హిట్ అవ్వడం మాత్రం పక్కా అనేసి చెప్పుకోవాలి. ఇది మాత్రం 100% మన ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ ఒక స్పీచ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకా దీపంలో ఎంతోమంది అత్తుకుపోయేలా ఉంటాయన్నమాట. అలాంటి డైలాగ్స్ ఈరోజు దేవరా సినిమాలో రిలీజ్ అయిందని చెప్పుకోవాలి. దేవరా సినిమాలో ఫస్ట్ డైలాగ్ మనకి రిలీజ్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా ఒక కాన్సెప్ట్ కూడా మనకి చెప్పినట్టు గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తుంటే, దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. సినిమా మెయిన్ బేసిక్గా భయం గురించి ఉంటుంది అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగ్ మనకు బయటకు వచ్చిందని సినిమా కాదు కాన్సెప్ట్ ఆఫ్ ది సినిమా అనేసి చెప్పుకోవాలి. ఇంకోటి ఈ సినిమాలో ఒక డైలాగ్, కళ కనడానికి భయం ఉండాలి, ఆ కళని సార్థకం చేసుకోవడానికి చాలా భయం, ఒక క్రమశిక్షణతో కూడిన భయం ఉండాలి అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు డైలాగు. మీరే చూశారు కదా డైలాగ్ ఎలా చెప్పారో. ఇలాంటి ఒక కాన్సెప్టువల్ సినిమా మనకి దేవరా నుంచి. ఇంకా సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి, ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉందో మీకు అందరికీ తెలిసింది కదా ఎంత పెద్ద హిట్ అయిందో. ఇంకా ఆ హిట్కి సంబంధించి ఒక సక్సెస్ మీట్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు టిల్లు గురించి చాలా అద్భుతంగా మాట్లాడాడు. అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు, టిల్లు కేవలం ఒక సిద్ధు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు. డీజే టిల్లు అండ్ మనకి విశ్వక్సేన వీళ్ళిద్దరు గురించి సినిమాకి వీళ్ళిద్దరు చాలా ముఖ్యం అన్నట్టు బాగా మాట్లాడారు అనమాట. ఇంకా మన త్రివిక్రమ్ గారు గురించి అయితే చాలా బాగా చెప్పారన్నమాట. త్రివిక్రమ్ గారు కనిపిస్తేనే మనకి అరవింద సమేత గుర్తుకొస్తుంది అని చెప్పేసి ఒక మంచి డైలాగ్ కూడా అక్కడ దానికి చేత వేస్తూ మనకి స్పీచ్లో హైలైట్గా మనకి నిలిచిపోద్ది. ఇంకా మనకి నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం. నేను అదృష్టం చేసినప్పుడల్లా పాపం మా వినయ్ అన్న నవ్వించడం ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం లాంటి డైలాగ్ కానీ అంటే అదృష్ట సినిమా గుర్తు చేసుకుంటూ మరి ఎన్టీఆర్ గారు అది చాలా అద్భుతంగా చెప్పారు. చూడండి మీరు ఎంత చాలా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతుంటే ఇలా అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అలాంటి వారితే ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మా నాన్నలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు. రేపు ఉదయాన్ని ఉగాది పండుగ అందరూ జరుపుకోవాలంటూ స్పీచ్ అందిస్తూ అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీ ఫ్యామిలీతో అందరూ పండుగ బాగా జరుపుకోండి అని చెప్తూ ఒక అద్భుతమైన స్పీచ్తో ఒక గూస్ బంప్స్, ఇంకా ఆయన మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ అనమాట, అలాంటి గూస్ బంప్స్ స్పీచ్తో ఎండ్ చేసి మనందరికీ ఒక హ్యాపీ ఉగాది, ఒక మంచి స్పీచ్ జూనియర్ ఎన్టీఆర్ మనకు కనిపిస్తూనే ఇంకా అది ఒక పెద్ద ఉగాది పండుగలాగా అనమాట. అలాంటి స్పీచ్ని మనకు అందించిన జూనియర్ ఎన్టీఆర్కి హ్యాపీ ఉగాది అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ మనోడు యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనోడు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.